దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. 24 గంటల్లో 89,000 కొత్త పాజిటివ్ కేసుల నమోదు. 43,70,000కు చేరిన బాధితుల సంఖ్య. అంగన్వాడీ కేంద్రాల్లో నాడు నేడుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ కేంద్రాల రూపురేఖలు మార్చబోతున్నామని వెల్లడి. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించిన టీడీపీ నేత నారా లోకేష్ 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్తారని వ్యాఖ్య. మధురా నగర్ ఆర్యూబీ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ అభివృద్ధి పట్ల సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని స్పష్టీకరణ. పట్టణ ప్రజలపై 600 కోట్ల భారం పడబోతోందన్న సిపిఎం నేత సిహెచ్ బాబురావు మున్సిపాలిటీలను వ్యాపార సంస్థలుగా మార్చారని ధ్వజం.